వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రామవరం గ్రామ ప్రజలు చూపిస్తున్న అభిమానం రుణం తీర్చుకోలేనిదని, గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామంలో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనం నిర్మాణం, పలు సీసీ రోడ్ల నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014-2019 ఎన్నికలలో గ్రామం నుంచి మెజార్టీ ఓట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానాన్ని నిరూపించారని, ఇదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామంలో వైసీపీ నిలిపిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. మీ గ్రామం నుండి గతంలో శాసనసభ్యుని గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని అవినీతిలో అగ్రగామిగా ఉంచారని, నేను మీ గ్రామస్తుణ్ణి కాకపోయినా శాసనసభ్యుడిగా మీ గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచాలని అనుకుంటున్నానని, నిధుల మంజూరులో మీ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెడతానని శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బేళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో రామవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు సొమ్ములు మూటకడుతున్నారని, అయితే గ్రామస్తుల ప్రజాభిప్రాయం వైఎస్ఆర్సీపీపై ఉన్నంత వరకు ఏ దుష్టశక్తుల కుయుక్తులు పారవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంగా సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, రాష్ట పార్టీ సంయుక్త కార్యదర్శి సతీ సుబ్బిరెడ్డి, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబు, చిర్ల వీరరాఘవరెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, అనపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి వీణాదేవి, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని నందన, పంచాయతీ కార్యదర్శి డి శ్రీరామచంద్రమూర్తి, రామ్మోహన్, సిడిపిఓ శ్రీలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పేసీలతో పాటు అంగన్వాడీ వర్కర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రహరీ గోడ స్కూల్ కు ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది 8 లక్షల రూపాయలతో దాని ప్రారంభోత్సవం, అలాగే అక్కడ 12 లక్షల రూపాయలతో కొత్తగా అంగన్వాడీ భవనాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన, అలాగే సుమారు 70 లక్షల రూపాయలతో గ్రామంలో వివిధ ప్రదేశాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించడానికి శంకుస్థాపన చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన అధికారులు, గ్రామ ప్రజలు, నాయకులు అందరికీ కూడా, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే శాసనసభ్యుడిగా కేవలం తన 16 నెలల కాలంలో ఈ గ్రామ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రామవరం గ్రామం అంటే ఈ నియోజకవర్గానికి ఒక రోల్ మోడల్, ఆదర్శవంతమైన గ్రామం. ఇక్కడ నాయకులు కూడా సమిష్టిగా ఒక బాధ్యతగా ఏ కార్యక్రమం మీద పెట్టుకున్నా విజయవంతం చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి మన ప్రియతమ శాసనసభ్యులు ఎన్నో రకాలుగా అండదండలు అందిస్తూ అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అదేవిధంగా కిషన్రెడ్డి గారు కానీ, గోవిందరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా వారి కృషి, అగమ అమోఘం, ఇలాంటి నాయకులందరూ కూడా మీ గ్రామానికి ఒక మంచి సుభవర్ణం. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ ఒక అవినీతి జరగా ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు బయట గ్రామం వచ్చినప్పుడు రామవరం గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గించి తీరుతానని చెప్పి ఒక శపథం చేస్తున్నాడు. ఈరోజున అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం రామవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా మరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నేను ఎన్నికైన తర్వాత ఈ అనతి కాలంలోనే గతంలో మరి ఇక్కడ లోకల్గా మరి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉండడం సుమారు 23 సంవత్సరాలు ఈ గ్రామాన్ని నిర్వహించడం జరిగింది. ఇంత తక్కువ టైంలో సుమారు 3 కోట్ల వరకు కూడా అభివృద్ధిని ఈ గ్రామానికి కేటాయించడం నిజంగా చాలా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎంచేతనంటే మరి గత ఎలక్షన్లో ఖచ్చితంగా 2014 నేను ఓడిపోయినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి నాకు మెజార్టీ ఇచ్చేది ఎప్పుడు కూడా నాకు మైనస్ లేదు ఈ గ్రామానికి.
అదేవిధంగా ఈ గ్రామంలో రెండు ఎంపీటీసీలు సర్పంచ్ కూడా మరి మా అభ్యర్థులు ఎప్పటికప్పుడు వచ్చారు. అటువంటి ఈ గ్రామానికి ఇంత తక్కువ టైంలో ఇంత అమౌంట్ మరి అభివృద్ధి కార్యక్రమానికి మరి శాంక్షన్ అవడం నా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి మరింత నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని సందర్భంగా తెలియజేస్తాను.